హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్. ఈరోజు సరేస్ కిచెన్లో మీకు ఒక టేస్టీ దోశ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ దోశలు మనం రెగ్యులర్ దోశల కంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనం రెగ్యులర్గా వాడుకునే ఇంగ్రీడియంట్స్తో పాటుగా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని కలుపుకొని ఈ దోశ బ్యాటర్ని అయితే మనం తయారు చేసుకుంటాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది దోశని సాఫ్ట్గా తినడానికి కూడా ఇష్టపడతారు. దీంతో సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వేసుకోవచ్చు, లేదా క్రంచీగా కావాలంటే మనం క్రంచీగా కూడా దోశని వేసుకోవచ్చు అన్నమాట. ఇక లేట్ చేయకుండా మనం ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా అయితే ఇక్కడ నేను 2 గ్లాసుల రేషన్ రైస్ని తీసుకుంటున్నాను. మనం దేనితో అయితే మెజర్ చేసుకుంటున్నామో అన్నీ కూడా అదే గ్లాస్తో కానీ అదే కప్తో కానీ మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ని తీసుకుంటున్నాను. పాత బియ్యం అయితే ఎప్పుడైనా సరే దోశకి టేస్టీగా ఉంటాయండి. సో ఇక్కడ 2 గ్లాసుల రేషన్ రైస్తో పాటుగా నేను ఇక్కడ 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. అలాగే 1/2 గ్లాసు వచ్చేసి మినపగుళ్ళు తీసుకుంటున్నాను. సో 2 గ్లాసుల రైస్కి 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు, అలాగే 1/2 గ్లాసు మినపప్పు అనమాట. సో ఇవి తీసుకుని అలాగే దీంట్లోకి కొద్దిగా మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మెంతులు కూడా చాలా కొద్దిగా అండి, మరి ఎక్కువగా వేసుకుంటే మనకు పిండి అనేది చేదొస్తుంది అనమాట. సో అందుకని కొంచెం వేసుకుంటున్నాను. సో మెంతులు వేసుకోవడం వల్ల మనకు మంచి కలర్ అయితే వస్తాయి. సో వీటిని ఇప్పుడు శుభ్రంగా 3-4 సార్లు వరకు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు రేషన్ రైస్లో డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ముందుగానే వాష్ చేసుకుని తర్వాత నానబెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. సో ఇలా వీటిని 3-4 సార్లు వరకు శుభ్రంగా వాష్ చేసుకున్నాను. సో ఇలా వాష్ చేసుకొని వీటిని 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. సో మీకు టైం లేకపోతే 6 అవర్స్ అయినా నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకుంటేనే మనకి దోశ అనేది చాలా బాగా వస్తుందండి. 2 అవర్స్ 3 అవర్స్ నానితే మనకు దోశ టేస్ట్ అయితే అంత బాగా రాదు. చూడండి, 8 అవర్స్ నానబెట్టిన తర్వాత మనకు బాగా నానిపోయాయి కదా. సో ఇప్పుడు మనం దీంట్లోకి అటుకులను వేసుకోవాలి. అటుకులు అనేవి ఒక చిన్న కప్పుతో తీసుకుంటున్నాను. సో మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకునే ముందే దీన్ని ఈ అటుకులను అయితే కలుపుకోవచ్చు. ముందు నానబెట్టుకోవాల్సిన పని అయితే లేదండి. సో చూడండి, 1 కప్పు తీసుకున్నాను అటుకులు. వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మనకు అటుకుల్లో కూడా డస్ట్ అనేది వస్తుందండి. సో అందుకని చెప్పి వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత వీటిని ఆ పప్పుల్లో కలిపేసుకోవాలి. సో అటుకులు వేయటం వల్ల మనకు దోశ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు బ్యాటర్ని చక్కగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని చూడండి, నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం వెంటనే దోశలు వేసుకోకూడదండి, ఫర్మెంట్ చేసుకోవాలి. ఫర్మెంట్ చేసుకొని దోశ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం నైట్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్కి చాలా బాగుంటాయి అన్నమాట. సో నేను ఇందులో సగం పిండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సగం మాత్రమే ఫర్మెంట్ చేసుకుంటున్నాను. మీకు ఎంత పిండి కావాలో అంతే ఫర్మెంట్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మొత్తం కూడా ఫర్మెంట్ చేసుకుంటే మనం అదే రోజు యూస్ చేసుకోం కాబట్టి మనకు బ్యాటర్ టేస్ట్ అనేది మారిపోతుంది అన్నమాట ఇంకా నెక్స్ట్ డేకి. చూడండి ఎలా ఫర్మెంట్ అయ్యిందో, సగం తీసేసాను, సగం మాత్రమే ఉంచాను. సో ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పును వేసుకొని కలుపుకోండి టేస్ట్కి తగ్గట్టుగా. అలాగే దీంట్లోకి ఇంకా 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలండి. సో అవి వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, 1 టీ స్పూను బొంబాయి రవ్వను వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పంచదారను వేసుకోవాలి. సో ఈ రెండింటినీ వేసుకోవడం వల్ల మనకు దోశ టేస్ట్ అయితే కంప్లీట్ చేంజ్ అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇవే మన దోశకి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఇవి వేసుకొని కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు పిండిని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, సో ప్యాన్ మీద కొంచెం ఆయిల్ రాసేసి ఒకసారి టిష్యూతో తుడిచేసేయండి. సో ఇప్పుడు దోశ బ్యాటర్ని వేసుకొని మనకు కావాల్సిన సైజులో దోశని వేసుకోండి. మీకు మరీ పలచగా కావాలంటే పలచగా వేసుకోవచ్చు, మందంగా కావాలంటే మందంగా వేసుకోండి. అంటే సాఫ్ట్గా కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో దీని మీద కొంచెం ఉల్లిపాయలు అలాగే కొద్దిగా కారపొడి వేస్తున్నాను. మీరు మసాలా దోశ కావాలన్నా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో బంగాళదుంప కర్రీ పెట్టుకున్నారనుకోండి, సో మసాలా దోశ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి దోశ అయితే. మీరు ఒక్కసారి సో రెగ్యులర్గా వేసుకునే దోశ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు కూడా ఇలాగే తింటారనమాట, అంత టేస్టీగా ఉంటాయి దోశలు అయితే.
సో ఇలా దోశలన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకొని చక్కగా ఒక రెండు మూడు రకాల చట్నీలు ఏమైనా పక్కన పెట్టుకొని తింటే అసలు ఇక టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చూడండి దోశ కలర్ కూడా మనకి ఎంత బాగా వచ్చిందో. సో ఈ దోశ కలర్ రావడానికి రీజన్ ఏంటంటే మెంతులు అలాగే అటుకులు అన్నమాట. సో ఈ రెండు వేసుకోవడం వల్ల మనకు దోశ అయితే కలర్ బాగా వస్తుంది. సో ఈ టిప్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకొని చక్కగా దోశని ప్రిపేర్ చేసుకున్నారంటే దోశ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మీరు పంచదారని బొంబాయి రవ్వను కూడా అస్సలు స్కిప్ చేయొద్దండి, కంపల్సరీ వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకు దోశ టేస్ట్ బాగా వస్తుందన్నమాట. సో ఈ వీడియో అనేది మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అలాగే వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి.